కరోనా మహమ్మారి విజృంభణ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీస్ అధికారులు సిఐ రవిశంకర్ రెడ్డి ఎస్ఐ బత్తుల మల్లికార్జున్ రెడ్డి యాడికి పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ ప్రాణాలకి తెగించి కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడినందుకు వారికి యాడికి వడ్డెర్ల సేవా సంఘం వారు పోలీస్ స్టేషన్ ఆవరణలో సన్మాన సభను ఏర్పాటు చేశారు. ఈ సన్మాన సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర్ల సేవా సంఘం నాయకులు బొట్టు శేఖర్ అలాగే వైఎస్ఆర్సీపీ మండల బీసీ సెల్ అధ్యక్షులు మధురాజు అలాగే యాడికి మండల వడ్డెర సంఘం సభ్యులు పోలీస్ సిబ్బందికి ఘనంగా సన్మానం చేశారు. సన్మానం అనంతరం సిఐ రవిశంకర్ రెడ్డి సేవలు అలాగే ఎస్ఐ భక్తుల మల్లికార్జున్ రెడ్డి సేవలు గత సంవత్సరంలో వచ్చిన అకాల వరదల సందర్భంలో వరదల్లో చిక్కుకున్న కొంతమంది వ్యక్తులను ప్రాణాలకు తెగించి నీటి ప్రవాహాన్ని దాటుకుంటూ నీటిలో ఈదుకుంటూ కాపాడిన వైనాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వారికి సంఘం తరపున హర్షద్వానాలు తెలిపారు. ఈ మండ ఈ యాడికి మండలంలో అనేక విపత్తులు ఎదురైనాయి. రెండు సార్లు ఈ యాడి గ్రామానికి వరదలు వచ్చినప్పుడు మనం ఎక్కడ సినిమాలో చూసి ఉంటాము హీరోగా, కానీ సార్ జేసీబీలో పోయి రెండు కుటుంబాలను కాపాడి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టినటువంటి వ్యక్తి మల్లికార్జున్ సార్ గారు. అదేవిధంగా ప్రతిసారి డిపార్ట్మెంట్కి ప్రోత్సాహం చేసుకుంటూ మన కుటుంబ సభ్యులతో ఏ విధంగా మనం ముందు పోతాం ఆ విధంగా సీఏ గారు సారు ప్రోత్సాహంతో ఇవన్నీ జరిగినాయి. అందులో ఈ మహమ్మారి కరోనాని తరిమికొట్టడంలో రాత్రి పగలు నిద్ర ఆగారం లేకుండా ఈ యాడికి మండల ప్రజలందరినీ కాపాడినారు కాబట్టి మా వడ్డర్ల సంఘం తరఫున ఈరోజు సార్ గారికి, ఎస్ఐ సార్ గారికి, సిఐ సార్ గారికి, అదేవిధంగా మన స్టాఫ్ అందరికీ వడ్డర్ల సంఘం తరఫున ఈ పొద్దు సన్మానం చేసుకున్నాము. మునుముందు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మన ఎస్ఐ సిఐ మన స్టాఫ్ అందరూ కాపాడతారనే నమ్మకంతో వాళ్ళకి చేతులు ఎత్తి వడ్డర్ల సంఘం తరఫున ఎస్ఐ వరదలు వచ్చినప్పుడు భారీగా కష్టపడి జేసీబీ పెట్టి ఆయన ప్రాణంతో అడ్డపడి రెండు కుటుంబాలు కాపాడినాడు. అందుకు మా సంఘం తరపున మేము వడ్డల సంఘం తరపున ఆయనకు మేము సన్మానం చేసుకున్నాము. ఇట్లా కరోనా వచ్చినా కూడా చాలా మందికి కూడా ఆయన సాయం చేసుకుంటూ పోతున్నాడు డ్యూటీలో. ఆయన స్టాఫ్ విలేకరులు కూడా భారీ సాయం చేసుకుంటూ పోతున్నారు.